విశాఖ సాగర్ తీరంలో అమెరికాకు చెందిన యుద్ద నౌక సందడి చేసింది. భారత్ అమెరికా నేవీ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం విశాఖకు ఇది చేరుకుంది. మూర్తగా పిలిచే ఈ నౌక యుద్ద సమయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు వంటివి ఇది మోసుకెళ్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. వచ్చిన యుద్ధ నౌక అయితే విశాఖలో సందడి చేస్తుంది. ఈ షిప్ పేరు ముర్తా షిప్ అయితే మనం చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఈ షిప్ను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇది సముద్రంలో ఉండే మెయిన్గా దీని ఆపరేషన్స్ అయితే చాలా కట్టుదిట్టంగా ఇదే చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనకు తెలిసింది ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అసలు వాళ్ళు విజిట్ చేశారు, ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళకి, ఎలా ఉందమ్మా షిప్ అసలు? మీరు ఫస్ట్ టైమే ఇంతకుముందు ఎప్పుడైనా పర్యటించారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగున్నది, మాకు తెలియనివన్నీ చాలా తెలుసుకున్నాం. అండ్ వాళ్ళతో ఇంట్రాక్షన్, మాట్లాడడం, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, మా కల్చర్ ఇంత బాగా ఇంట్రాక్ట్ అయ్యాం. అండ్ మాకున్న డౌట్స్ ఏమైనా అడిగినా వాళ్ళు చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఆల్ గుడ్, బాగుంది. ఈ షిప్లో ఏ విషయాలు తెలుసుకున్నారు? లైక్ నేవీ వాళ్ళ గురించి, యుఎస్ నేవీ ఏంటి, ఇండియన్ నేవీ ఏంటి, అలా వాళ్ళు ఎలాగుంటారు, ఓషన్ మధ్యలో ఎలాగా, షోర్కి వచ్చినప్పుడు ఎలాగా, డాక్ దగ్గర ఎలాగా, అలా తెలుసుకుందాం. How do you feel? This is really very good. I really enjoyed it a lot. This is the luckiest moment I felt ever. They all cleared all the doubts. We even asked many questions. We even went to the pilot room. It was really a nice visit. దీని వల్ల ఎన్నో విజ్ఞానపరమైన విషయాలు అయితే తెలుసుకున్నామని చెప్తున్నారు. అలాగే అమెరికన్ నేవీకి మన ఇండియా నేవీకి ఎలా ఎటువంటి తేడాలు ఉంటాయి అనే అంశాలపై పలు విషయాలు కూడా తెలుసుకున్నారు. షిప్లో ప్రధానంగా ఏడు యుద్ధ విమానాలతో పాటు పలు ట్రక్కులు కూడా అయితే ఉన్నాయి. సుమారుగా ఈ షిప్లో 1000 మంది సిబ్బంది అయితే పనిచేయడం జరుగుతుంది. అయితే ఇది గొప్ప యుద్ధ షిప్గా కూడా అయితే అమెరికా యుఎస్ షిప్గా అయితే చెప్పవచ్చు. ఇది కూడా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చందుతో నాయుడు టీఫ్ విశాఖపట్నం. We'll be right back.